నమస్తే సినానోళ్ళకి ఇబ్బంది అవుతుందని మీకు ఆసానికి రైతులు బాగా ఇబ్బంది పడతారు మీరు మన ఈశ్వర్ సార్ గిట చెప్తాన లేకపోతే మీ ఆధ్వర్యం యా అన్ని సార్ ఆదేశాల మేరకు సార్ ఆదేశాల మేరకు ఇది నడుస్తుంది అక్కడ ఆపి ఆ గంగన్నతో మాట్లాడి దీంతో ఇబ్బంది అవుతుంది చూడు చెట్లు ఏ పాటు ఉన్నాయి అంత పడితే మీటర్ కూడా లేవు ఎప్పుడు ఎకరాలు ఆల్రెడీ కోత కచ్చి ఆర్పికి అంటే హార్వెస్ట్ వెళ్ళలేక చెరువు కిందకి తూకాటికి పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది బైక్ వెళ్ళేటట్టు కూడా లేదు కానీ దాదాపు ఎంత వెళ్ళారు ఎన్ని మీటర్లు ఉంటది 15 ఫీట్లు ఉంటదాడికి అర్థం ఉండదు కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు ఇందులో అంటే అవసరం లేదు కానీ ఇప్పుడు డైలీ దీనికోసమే అవసరం కావాలి ఇప్పుడు మళ్ళీ మనం పొలాలు నారు పోసినామంటే ఈయనైతే బైకే వెళ్ళకుంటున్నది ఇక్కడ ఇక్కడ మనిషి వెళ్ళాలంటే కష్టం ఇక్కడ నైతిక కిందికి అంగిపోకడే మనిషి ఏ గిన్నెలు హార్వెస్ట్ వెళ్తాయి మనిషి పోవాలంటే అటు ఇటు తప్పించుకుంటూ పోవాలి ఈ ముండల్లో మంచి పని చేస్తాను మీరు అయితే ఇప్పుడు ఇది ఎవరు చెప్తాను కాని తాళాల దానికి వెళ్తుంది కదా ఇట్లా వాడి కింద ఎన్ని ఎకరాలు ఉంటాయి దాదాపు కింద దాదాపు 50 నుంచి 100 మధ్యలో ఉంటుందా 80 నుంచి 110 100కు ఇక 100కు తక్కువ లేదంటే ఈ పక్క ఉన్నది ఈ పక్క అదే రెండు పక్కలు ఉన్నాయి 100 పైన ఉంటుంది చూడు ఇంత పరిస్థితిలో మొత్తం పొలాలన్నీ ఆరిపోయినాయి రైతులు ఎవరు ముందు ఖర్చులేదు వేరే వాళ్ళు వేరే ఎవరు రాలేదు పరిధం వెంకటేష్ ముందుకు వచ్చి రైతుల పక్కన ఒక మంచి కార్యక్రమం చేస్తాడు రైతుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు పరిధం వెంకటేష్ మాజీ సర్పంచ్ చెరపల్ల గారు నువ్వు మాట్లాడాలి మాట్లాడు మిస్టేక్ అడిగితే ఏం టెన్షన్ వాడు రైతులకు ఇబ్బంది బాగా అవుతుంది ఇక్కడ పోవత్తలేదు రావత్తలేదు పొలం కోత కచ్చింది ఆరిపోయింది మనసులకు మొత్తం తూంకాడు కూడా అత్తామంటే కూడా రావత్తలేదు అల్లుకున్నాయి మొత్తం పరిస్థితికి ఇది దీన్ని పట్టించుకున్న నాయకుడు ఎవరు లేడు సబ్బరేం కన్నా దీన్ని ఇప్పుడు పట్టించుకుని పని ముందుకు వచ్చింది ఇప్పుడు చేసింది ఇప్పుడు రైతులకు సొంతం అని ఇంట్లోకి డబ్బులు పెట్టుకొని మా ఇప్పుడు మా కోసం రైతులు ఎంత మంది అంత మందికి కష్టపడ్డాడు ఇప్పుడు పడితే వెంకటేష్ ధన్యవాదాలు ధన్యవాదాలు